జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి, అనుబంధ సంఘాల అధ్యక్షులకు, మాక అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులకు, వివిధ మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు, మహిళా కాంగ్రెస్ కు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు రైతు అనేక కష్టాలు ఎదుర్కొని ఒక దిక్కు మరి ఎరువుల కాడ, విత్తనాల కాడ, నీళ్ల కాడ ఇబ్బందులు పడి పంట పండిస్తే అకాల వర్షాల తోటి దాదాపుగా ఆగస్టు 17వ తారీఖు నుంచి మళ్ళీ ఈ రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల తోటి పెద్ద ఎత్తున పంట నష్టపోవడం జరిగింది. ఈ అంశాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ వేదికగా చర్చకు తీసుకొని రాష్ట్రంలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకునేందుకు అది నష్టపరిహారం అంటావా మీరు అనేటువంటి సీఎం గారు అనేటువంటి రిలీఫ్ అంటారా రైతులకు మరి ఆదుకునే విధంగా ఒక ప్రకటన చేయాలని కూడా అదే విధంగా ఎక్కడికక్కడ అధికారులను కూడా ఆదేశించి క్షేత్రస్థాయిలో నష్టపోయినటువంటి పంట నష్ట వివరాలను కూడా ఇమిడియట్ గా సేకరించి నష్టపరిహారము అదే విధంగా రిలీఫ్ అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మక్క సన్నధాన్యాలు గాని సన్నధాన్యం గాని అదే విధంగా పత్తి కూడా పెద్ద ఎత్తున రైతు లేయడం జరిగింది. ఈ అకాల వర్షాలతోటి సన్నధాన్యం మొత్తం కూడా సన్నాలకు ఎర్రగా అయిపోయి మరి ఎండిపోయేటువంటి పరిస్థితి అంటే అదొక రకమైనటువంటి ఎర్ర రోగం అనేటువంటి పదం వాడుతున్నారు రైతులు. అట్లాంటి రోగాలు వచ్చినాయి సన్నాలకు. పత్తులేమో ఈ వర్షాలకు మొత్తం పూత కాత మొత్తం నల్లబడి ఎక్కడికక్కడ మరి చేళ్ళకు చేళ్ళే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి పనికి రాకుండా పోతుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఆదుకోవాలి. ముఖ్యమంత్రి గారు చెప్పింది అయితే పత్తి వేయండి లేదా సన్నధాన్యాలు వేయండి లేకుండా ఇంకోటి అని అన్నారు. అవి వేసిండ్రు రైతులు కానీ వాళ్ళకు నష్టం జరిగితే పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వందే. మరొక వైపు మరి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రము, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం ఇద్దరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని వాళ్ళ రైతులను అగమ్య గోచరం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొక్కజొన్నలు కూడా ఇవాళ పత్తులు పండని పరిస్థితి లేదా వరి పండని పరిస్థితి లేదా ఇంకొకటి ఏ పండని పరిస్థితి ఉంది. కాబట్టి మాలాంటి ముఖ్యంగా అటవీ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున మొక్కజొన్నలు తప్ప ఇంకా వేరేది ఏది లేదు. అవి కూడా చాలా వరకు వర్షాలకు గుట్టజాలు పడి పోయింది. వచ్చినటువంటి ధాన్యాన్ని వచ్చినటువంటి మొక్కలను కూడా కొనుగోలు చేయడానికి కనీసం ఇప్పటి వరకు కూడా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకుంటాం మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి మద్దతు ధర ప్రకటించి ఇమీడియట్ గా కొనుగోలు సెంటర్స్ ఏర్పాటు చేసి మరి వెంటనే కొనాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సన్నాల మీద కూడా మరి సన్నధాన్యం కూడా పెద్ద ఎత్తున సన్నబడ్లు కూడా పెద్ద ఎత్తున సాగు చేసిండ్రు వాటికి కూడా మద్దతు ధర మరి 500 రూపాయలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా గతంలో జరిగినటువంటి కొనుగోలు కేంద్రాల కాడ, లారీల కాడ, మిల్లర్ల కాడ జరిగినటువంటి లోపాలన్నింటినీ కూడా సరి చేసుకొని ఇమీడియట్ గా మరి మళ్ళీ దసరలోపు మరి కొనుగోలు ఎక్కడెక్కడ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మళ్ళా రైతులు కళ్ళల కాడ పడిగాపులు కాసే పరిస్థితి లేకుండా, దళారీల బారిన పడకుండా, మిల్లర్ల యొక్క ఇష్టారాజ్యానికి గురి కాకుండా ఒక సిస్టమేటిక్ గా కొనుగోలు జరగాలని, ఆ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మొక్కలకు సంబంధించినటువంటి కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేదు, మద్దతు ధర లేదు. కాబట్టి దీనికి నిరసనగా రేపు కిసాన్ సెల్ ఆధ్వర్యంలో మరి అన్ని మండల కేంద్రాలలో కూడా ఎంఆర్ఓలకు మెమోరాండం ఇవ్వాలనేటువంటి మరి రాష్ట్ర ఆదేశాల అనుసారం అందరూ కూడా ఎక్కడికక్కడ పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతూ రైతులందరూ కూడా ఐక్యంగా పోరాడితేనే రైతుకు న్యాయం జరుగుతుంది. ఇవాళ కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా ఐక్యమై ఏ పంటకు ఏ చేనులో ఏది ఏ పంట వేయాలి, ఎంత కొనాలి, ఎంత కమ్మాలి అనేటువంటి నిర్ణయాలు కూడా వాళ్లే చేయబోతున్నారు. ఇప్పటికైనా రైతులు ఐక్యమై కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇచ్చుకోకుండా ఐక్యంగా ఒకటే ధర, ఎంత కష్టపడుతున్నాం, ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంత దిగుబడి వస్తుంది దాన్ని బట్టి ధర నిర్ణయించుకునేటువంటి కమిటీలు ఉండాలి. కానీ ఈరోజు టీఆర్ఎస్ వేసినటువంటి ఏదైతే రైతు సమన్వయ సమితిలు కేవలం టీఆర్ఎస్ నాయకులకు పదవులను తీసుకొచ్చి పెట్టింది తప్ప ఏ రైతుకు లాభం చేసే విధంగా ఈ సమన్వయ సమితిలు ఉపయోగపడలేదు. ఇవాళ ఆ సమన్వయ సమితిలో ఉపయోగపడతలేవు అంటే రైతు భవనాలు మీటింగ్ పెడుతున్నారు. అరే ఊళ్ళలో ఒక స్కూళ్లు లేవు, చాలా ఊళ్ళలో హాస్పిటల్ లేవు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. రైతులు ఏదైనా ఊళ్ళలో
అని వచ్చినటువంటి ఎన్ఆర్ఈజెస్ డబ్బులను కేవలం రైతు భవనాల పేరు మీద పెడుతున్నారు. రైతులు మంచిగుంటే భవనాలు బాగుంటాయి, కానీ రైతులకే సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు, ఆదుకునే పరిస్థితి లేదు, కొనుగోలు చేయడానికి సక్రమంగా మరి మిల్లర్లు ముందుకు రావట్లేదు, ప్రభుత్వం ముందుకు రావట్లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి రైతాంగానికి ఒకటే పిలుపునిస్తా ఉన్నాం, పోరాడి సాధించుకోవాల్సిందే తప్ప ఈ ప్రభుత్వం ఉచితంగా ఇయ్యదు. కాబట్టి మరి రేపటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని.